అనంతపురం జిల్లా బొక్కరాయి సముద్ర మండలం జడ్పే హై స్కూల్ నందు 64వ రాష్ట్ర సీఎం కప్ స్కూల్ గేమ్స్ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే యామిని బాల మరియు ఎమ్మెల్సీ సమంతకమణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ రామలింగారెడ్డి, కన్వీనర్లు, పాఠశాల అధికారులు, 13 జిల్లాల బడిపిల్లలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఎప్పుడు మనం ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సీఎం కప్ పేరుతో క్రీడాకారులు, అందులోనూ బాల క్రీడాకారుల్లో ప్రతిభను, నిద్రాణమై ఉన్న ప్రతిభను, లేకపోతే దాక్కొని ఉన్న ప్రతిభను వెలిగివేసి ఆ ప్రతిభకు మరింత మెరుగులు దిద్ది అద్భుతమైన క్రీడాకారులుగా వాళ్ళని తయారు చేయాలని, వారి ద్వారా ఈ సమాజానికి భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు జరగాలని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం ఆశిస్తా ఉంది. మంచి క్రమశిక్షణ స్పోర్ట్స్ చైల్డ్ అనగానే మొట్టమొదటిగా పీటీ టీచర్లు అందరూ కూడా నేర్పించేది సమయ పాలన. మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు నైపుణ్యతను వారు స్కిల్ అప్గ్రేడేషన్ అనేటువంటి దాని ద్వారా నైపుణ్యత ఏ బిడ్డలో ఏ ఆట మీద మక్కువ ఉంది దేనిలో వారు పైకి రాగలరని మొట్టమొదటిగా గుర్తించేది ఉపాధ్యాయులే. కాబట్టి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు క్రమశిక్షణ అన్నటువంటిది చాలా చిన్న వయసు నుంచే అబ్బుతుంది. ఉదయం లేకగానే అందరి పిల్లలు 7, 7:30 లేస్తే స్పోర్ట్స్లో ఉన్న పిల్లలు తెల్లవారుజామున 6కే గ్రౌండ్ చేరుకోవడం మనం చూస్తాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలంటే నాకు నా సొంత బిడ్డల్లాగే అనిపిస్తారు. ఉన్నది ఒక బిడ్డ అయినా నాకున్నటువంటి 11 ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో ప్రతి బిడ్డ నా సొంత బిడ్డగానే నేను పరిగణించడం జరిగింది. ఇది చెప్పుకోవడానికి నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని అని చెప్పుకోవడానికి ఏమాత్రము తక్కువ కాదు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినది పిల్లలకు కూడా ఎక్కడ పోయినా నేను చెప్పేది ఒకటే, మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామని, మన తల్లిదండ్రులకు ఇంగ్లీషు రాదనో అన్నారు అమ్మా నాన్నలాగా మనకు కార్లు, భవంతులు, వాచ్లు, సెల్ ఫోన్లు లేవనో మోంజితా భావాన్ని నుంచి బయటపడాలి. నేను ఎవరికి తక్కువ కాదు. మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మనోధైర్యం అన్నటువంటిది చాలా ఉంటుంది. దాన్ని ప్రదర్శించడంలో మరి ముఖ్యంగా స్పోర్ట్స్ వెలికితీత చాలా ముఖ్యం. గౌరవ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు విద్యా విధానంలో బట్టి పట్టడం, మన ఫారం కోళ్ళలాగా కోళ్ళ ఫారంలో కేజీలో పెంచినటువంటి కోడిలాగా కాకుండా దేన్నైనా సమర్థవంతంగా జీవితంలో వచ్చేటువంటివన్నీ కూడా జీవితం పూల పాన్పు కాదు, వచ్చే సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనకు మానసిక స్థైర్యం అన్నటువంటిది చాలా ముఖ్యం, ఏకాగ్రత చాలా ముఖ్యం, క్రమశిక్షణ ఇంకా ముఖ్యం. కఠినమైనటువంటి అందరూ మామూలుగా మనం బడికి వస్తే సంవత్సరం రోజులు పాఠం చెప్పి పరీక్షలు సంవత్సరం ఆకరణ పెడతారు, కానీ దేవుడు జీవితంలో మొదట పరీక్ష పెట్టి తర్వాత రిజల్ట్ చూసుకోమని చెప్తారు. ఇందాక కాళేశ్వరరావు గారు మన మినిస్టర్ గారు చెప్పారు, ఇది మీ మండలానికి మీరు ఒక మంచి గుర్తింపు. ఎప్పుడో మన మామూలుగా జిల్లా హెడ్కోటర్లో ఇట్లా క్రీడా పోటీలు, స్టేట్ లెవెల్ పోటీలు ఇది జిల్లా లెవెల్లో జరిగేది మీ మండలానికి తీసుకోవడం, మీ స్కూల్
టీటీ కానీ హెచ్ఎంఓ కానీ మంచి పేరు, ముఖ్యంగా మన సింగళమల నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి అక్క యామిని బాల ఆధ్వర్యంలో మేము ఎప్పుడన్నా కానీ ఇట్లా స్పోర్ట్స్ కానివ్వండి, ఏమిటికైనా మంచి కార్యక్రమాలకి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్క దానికి ముందుండి మేము చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. రెండు మాట రవీంద్ర గారు ఫోన్ ఉన్నాడు సార్. మనమందరం చూసి చారి గారికి, జనార్దన్ చారి గారికి అందరూ గట్టిగా నమస్కారాలు కాదు క్లాప్ తోటి విషయాలు. గౌరవ అశోక్ గారికి, రామదేవ్ రెడ్డి గారికి I declare the 64th School Games Federation Andhra Pradesh State Inter-District Netball under 14 years boys and girls championship for the year 2018-2019 meet open. అనంతపురం జిల్లా మడకశిర స్థానిక అమరాపురం బస్టాండ్లో గురువారం ఉదయం పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి వాషింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు తదితర పరికరాలను ఆయా వృత్తులకు సంబంధించిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.